నాకు స్టార్టింగ్ ఇప్పుడు ఒకేలా ఉంది సీర్ యా స్వేర్ నిజం చెప్తున్నాను నాకు రెండు ఒకేలా ఉంది బికాజ్ నేను ఇంకా దానికి అలవాటు పడిపోలేదు అది నాకు కొత్తగాను అని అనిపించలేదు అంటే చిన్నప్పటి నుంచి ఏదైనా ఫేమస్ అని చెప్పట్లేదు కానీ ఒక న్యూయార్క్లో ఒకసారి నేను నన్ను ఎవరు గుర్తుపడతారు చే అని చెప్పేసి నేను న్యూయార్క్లో ఒకసారి నడుచుకుంటూ వెళ్తుంటే ఒకటి వచ్చేసి ఆమె షౌర్య సార్ అన్నాడు అప్పుడు నాకు రెక్కలు వచ్చి ఎగిరేసి అసలు అసలు మా అన్నయ్యకి చూసావా ఇన్ని సంవత్సరం జీఎస్లోనూ నేను ఎవడని గుర్తుపెట్టాడా అని రెచ్చిపోయా అక్కడ సో ఇట్స్ ఫన్నీ అక్కడ బాగుంది బాగుంటుంది బాగుంటుంది అంటే కొన్ని కొన్నిసార్లు ప్రైవసీ అనేది డెఫినెట్లీ మిస్ అయిపోతుంది అంటే గుర్తుపట్టని ప్లేస్లో ఉండడమే చాలా బెటర్ ఏమో నా ఫీలింగ్ ఎందుకంటే ఇప్పుడు నేను మీరున్నారు మీరు నేను బయటికి వెళ్ళకుండా మాట్లాడుకుంటుంటే సమ్ ర్యాండమ్ గాయ ర్యాండమ్ అమ్మాయి ఫోటో తీసేసి అలా ఈ అమ్మాయి ఈ అబ్బాయి డేటింగ్ ఉందని చెప్పేస్తారు ఆ చెల్ల అక్క ఫ్రెండ్ ర్యాండమ్ కలిసి మాట్లాడుతున్నావు నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నావా ఏం అవసరం లేదు సో ఒక్కొక్కడు ఒక్కొక్క మ్యాటరు ఎవడో చూసి ఒక అమ్మాయితో ఉన్నాడంట శౌర్య వాడు చెప్పి విన్నోడు ఇంకోటి ఏం చేస్తాడు అరే లవర్ అంటరా ఆడు విన్నోడు ఏం చేస్తాడు ఇలా ఇంప్రూవేషన్స్ బాగుంటాయి వాళ్ళకి ఇన్స్టెంట్ ఇంప్రూవేషన్స్ శౌర్య చూశారు ఒక అమ్మాయితో పట్ట పగలు అంటారు ఆ పట్ట పగలు ఏంటరా ఏంటి ఆ పట్ట పగలు పట్ట పగలు కాఫీ షాప్లో కాఫీ తాగుతున్నాడు అది చెప్పాలి కదా అది చెప్పడు పట్ట పగలే అని ఆపేస్తాడు చూసి ఇంతేనా చూసేవాళ్ళు రాసేవాళ్ళు సో ఇప్పుడు ఎవరు ఆగాలి బయటికి వెళ్ళాం మేము ఆగాలి అందుకే బయటికి వెళ్ళడం తగ్గించాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్